నాకు ఆయనతో పరిచయం నా చిన్నతనం నుంచి. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేస్తున్నప్పటి నుంచి నాకు ఆయనతో పరిచయం ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్గా ఆయన సినిమాలో నేను యాక్ట్ చేశాను, రథయాత్ర అనే సినిమాలో. హీరో అయిన తర్వాత నా రెండో సినిమా చుట్టుగాడు తర్వాత రెండో సినిమా నేను యాక్ట్ చేసిన కీలుగుర్రం హీరోగా, అది ఆయన దర్శకత్వంలో. చాలా చాలా గొప్ప మనిషి, చాలా మంచి మనిషి. అంటే అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఎ గ్రేట్ టెక్నీషియన్, చాలా మంచి మనిషి. ఎప్పుడు కలిసినా చాలా పాజిటివ్గా మాట్లాడారు. ఆయన ప్రతిదానికి అవరగొడదామని మాట్లాడుతూ ఉండేవారు. దో హీ వాజ్ నాట్ ఫిజికలీ వెల్ రీసెంట్ పాస్ట్లో, బట్ హీ వాజ్ మెంటలీ వెరీ వెరీ స్ట్రాంగ్. మా ఇంట్లో ఫంక్షన్స్ కూడా వచ్చి పర్సనల్గా చాలాసేపు ఉండి మమ్మల్ని దీవించిన మంచి మనిషి. అందరితోనూ ఆయనకి తన మన భేదం లేదు. ఎవరితో ఉన్నా సొంత వాళ్ళతో మాట్లాడేట మాట్లాడేవారు. ఇవాళ ఆయన మన మధ్య లేకపోవడం అనేది చాలా చాలా పెద్ద లాస్ ఇండస్ట్రీకి. ఎందుకంటే 150 సినిమాలు పైగా దర్శకత్వం వహించడం మామూలు విషయం కానే కాదు. ఆయన గురువుకు తగ్గ శిష్యుడుగా, దాసరి గారికి తగ్గ శిష్యుడు, గొప్ప మనిషి, గొప్ప టెక్నీషియన్. వి ఆల్ మిస్ హిమ్, యు ఆల్ మిస్ హిమ్. మే సో బెస్ట్ ఇన్ పీస్. అరవకండి, మీరు లోపల వాళ్ళకి డిస్టర్బెన్స్ అరవకండి. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లే. నిజంగా నాకు సోదరుడి కంటే ఎక్కువ ఆయన. నన్నుగా మొదటి నుంచి నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు, అవమానాల్లో ఉన్నప్పుడు కూడా నన్ను అర్థం చేసుకుని నాకు ఆదరం చూపించినటువంటి కుటుంబం ఇది. పద్మ కానీ, రామకృష్ణ కానీ, ఇద్దరు నాకు తోబుట్టుల్లాగానే అంత అనుబంధం, ఆత్మీయత మా మధ్య ఉంది. ఎప్పుడు అనేవారు, మీకు జరిగిన అన్యాయం మీద నేను ఎప్పుడైనా సినిమా తీయాలమ్మా, మీరే నా హీరో అనేవారు. ఎప్పుడు అనేవారు అన్నమాట. కానీ ఆయన ఆరోగ్యం పాడైపోవటం అది కాదు, అసలు ముందు ఆయన దర్శకత్వంలో ఆయన ప్రతిభ, ఆయన క్రియేటివిటీ ఎంత గొప్పగా ఉందంటే, చాలా సినిమాలు నేను అసలు సినిమాలు చూడకపోయినా ఆయన సినిమాలు దేవి దీంట్లో వస్తే, టీవీలో వస్తే దేవి బుద్ధుడు ఒకటి, అరుంధతి ఒకటి, తర్వాత అట్లాంటి అంజి, చిరంజీవి గారు అంజి, ఈ మూడు సినిమాలు నేను ఎన్నిసార్లు వచ్చినా చూస్తూ ఉంటాను. ఫ్యాంటసీ సినిమాలు తీయటంలో తనంత వాళ్ళు కనిపించుకున్నారు ఆయన. ఎంత అద్భుతమైనటువంటి మూవీలు తీసిన ఆయన లేరు అనుకుంటే బాధ వేస్తుంది. ఇంకా అట్లాంటి సినిమాలు ఎవరు తీయగలరు, అటువంటి దర్శక ప్రతిభ ఎవరికి ఉంటుంది. మంచి వాళ్ళు, పైగా వ్యక్తిగతంగా ఆయన అంత మంచి మనసు, అస్సలు గర్వం లేని మనిషి, అహంకారం అనేది లేదు. చిన్న పిల్లలనైనా ఎంతో ప్రేమతో ఆదరించే గొప్ప మనసు అయింది. అసలు ఎందుకంటే ఈ సినిమా రంగంలో ఉండి కొంచెం పేరు వచ్చేసరికి అనవసరమైన భేషజాలు, ప్రోటోకాల్స్ అనుకుంటూ ఉంటారు. కానికయ్యా ఆయనకు అసలు అవి తెలియని కూడా తెలియదు. అంత నిగర్వీగా ఈ డౌన్ ఎర్త్లోనే అంత ఇదిగా ఉన్నారు. కానీ ఆయన లేరు అనుకుంటే నాకు తట్టుకో ముందు అమ్మాయి దుఃఖం చూడలేకపోతున్నాను నేను. పద్మ చాలా మంచి అమ్మాయి, ఆయనకు తగిన ఇల్లాలు, మరి పిల్లలు ఇద్దరు. కనుక ఈ కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలి. అంత మంచి మనసు ఉన్నటువంటి ఆయన తప్పకుండా ఆయన స్వర్గానికే వెళ్తారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. అలాగే ఈ కుటుంబానికి కూడా నా ప్రగాఢమైన సానుభూతి నేను తెలియజేస్తున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.